టెస్టులు చేయిస్తున్న యాజమాన్యాలు ఎన్ని? విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపాలేనా? ఫిట్నెస్ టెస్టుల విషయంలో యాజమాన్యాల నిర్లక్ష్యం సాగుతోందా? అధికారులు ఏమంటున్నారు? విశాఖలో పరిస్థితి ఏం చెబుతోంది? విశాఖ జిల్లాలో సగానికి పైగా స్కూల్ బస్సులు అన్ఫిట్. స్కూల్ బస్సుల ఫిట్నెస్ టెస్ట్ విషయంలో యాజమాన్యాల నిర్లక్ష్యం. స్కూల్ తెరిచే నాటికి అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు సాధ్యం కాదంటున్న అధికారులు. విద్యా సంస్థలు ప్రారంభమయ్యే రోజు దగ్గర పడినా ఇప్పటి వరకు కేవలం 40% బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. నెల రోజులుగా ఈ ప్రక్రియ చేపడుతున్నా యాజమాన్యాలు పెద్దగా స్పందించలేదని, ఇలాగైతే విద్యా సంస్థలు తెరిచే నాటికి అన్ని బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని రవాణా అధికారులు తేల్చి చెప్పారు. విశాఖ జిల్లాలో సుమారు 400 విద్యా సంస్థలు తమ విద్యార్థుల రవాణా కోసం బస్సు సౌకర్యం కల్పిస్తున్నాయి. ఆయా యాజమాన్యాల స్థాయిని బట్టి పదుల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. ఏటా రవాణా అధికారులు వాహన సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రక్రియ వేసవి సెలవుల్లో చేపడుతూ ఉంటారు. ఎఫ్సీ జారీ చేసిన నాటి నుండి ఏడాది పాటు అది చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత ఆయా వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేయొచ్చు. ఏటా మే 15తో వాటి గడువు ముగుస్తుంది. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న వాహనాలన్నీ అన్ఫిట్ కిందే వస్తాయి. అయినప్పటికీ స్కూళ్లు ప్రారంభమయ్యే వరకు చాలా సంస్థలు ఈ ఎఫ్సీల ప్రక్రియ పూర్తి చేయవు. విశాఖపట్నం జిల్లాలో ప్రైవేటు యాజమాన్యాలు నడుపుతున్నటువంటి బస్సులు దాదాపు 2000 పైచిలుకలు ఉన్నాయి. వాటిలో 1000 చిల్లర అనుమతి ఉందని ఆర్టీఓ అధికారులు చెప్తున్నారు. మిగిలిన 1100 చిల్లర వాటికి అనుమతి లేవని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. వీళ్ళకి అనుమతులు తీసుకోవడానికి కేవలం 6 రోజులు మాత్రమే టైం ఉంది, మిగిలిన తర్వాత ఇంక ఇవ్వమని చెప్తున్నారు. అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే ప్రైవేటు యాజమాన్యాలు స్కూళ్ళు నడుతున్న స్కూల్ చాలా స్కూళ్ళకి ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులు అనుమతులే స్కూల్కి లేవు. ఇంకా అటువంటి వాళ్ళు బస్సులకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం నాణ్యత కలిగిన బస్సులు ఎందుకు పెడతారు? ప్రభుత్వ అధికారులు ఆర్టీఓ అధికారులు కాసులు కక్కుర్తి పడి బ్రేకులు లేకపోయినా బళ్ళకు అనుమతులు ఇస్తున్నందువలన విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు. ఇది అత్యంత అన్యాయమైన హేయమైన చర్య. ఆయా పరీక్షలకు వెళ్లే ముందు కొన్ని రకాల మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. ప్రధానంగా వెల్డింగ్లు, పెయింటింగ్, మిర్రర్లు, స్టిక్కరింగ్, సీట్లు, ఫైర్ నియంత్రణ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, హ్యాండ్ బ్రేక్, అత్యవసర ద్వారం, ఇతర చిన్న చిన్న పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి 100 వాహనాలు బారులు తీరడం వల్ల గ్యారేజీలు సైతం ఈ నెలలో చాలా రద్దీగా ఉంటాయి. వాహనాలకు ఎఫ్సీలు లేకుండా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తారు. అయినా ముందుగా ఎఫ్సీల ప్రక్రియ పూర్తి చేయరు. ఆఖరి నిమిషంలో రావడం వల్ల గ్యారేజీలు ఖాళీ లేక విడిభాగాలు దొరక్క ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇంతలో స్కూళ్లు ప్రారంభం కావడంతో ఎఫ్సీలు లేకుండానే వాహనాలను వినియోగిస్తూ ఉంటారు. దానివల్ల విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కొన్ని మధ్య చూస్తూనే ఉన్నాం, బస్సులు యాక్సిడెంట్ అవడం, తగలబడిపోవడం, ఇలాంటి రకరకాలవి జరుగుతున్నాయండి. అయితే స్కూలు బస్సుల విషయంలో మాత్రం ఏ జిల్లా అవనివ్వండి, ఎక్కడైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో బస్సుల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదో రకంగా డబ్బులు వాళ్ళ దగ్గర గుంజి వాళ్ళకి ఆ పర్మిట్స్ ఇవ్వడం వల్ల ఇవి చాలా మటుకు దారితీస్తున్నాయి. ఇది ఏదో చట్టం ఉంది దానికి, కానీ చట్టానికి లోబడి ఈ ట్రాన్స్పోర్ట్ అధికారులు వాటిని రెన్యూ చేయట్లేదు అన్న ఉద్దేశం. అంచేత వాళ్ళు తీవ్రతరం చేయాలి. అలాంటి బస్సుల్ని నడిపే రెన్యువల్ చేసి వాటిని నడిపే అధికారం యాజమాన్యానికి ఇవ్వకూడదు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న వాహనాల్లో సుమారు 70% మేర కొత్త వాహనాలు ఉన్నట్టు రవాణా అధికారులు చెప్పారు. దీంతో ఆయా వాహనాల్లో పెద్దగా మార్పులు, చేర్పులు, మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉండబోదని, వాటికి త్వరగా ప్రక్రియ పూర్తి చేయొచ్చునని చెప్తున్నారు. మరమ్మతుల కోసం ఏటా 100,000 పైగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉండడంతో యాజమాన్యాలన్నీ కొత్త బస్సులతో రీప్లేస్ చేస్తున్నాయి. 2 ఏళ్లుగా 30% చొప్పున కొత్తవి వచ్చి చేరుతున్నాయి.
రోజుకు 50 వాహనాల వరకు సామర్థ్య పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా మరో 13 వాహనాలు ఎఫ్సీలు జారీ చేయాల్సి ఉన్నందున అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు సెలవు రోజుల్లోనూ సేవలందించాల్సి వస్తుంది. ఎఫ్సీలు లేకుండా వాహనాలు రోడ్డుపై కనిపిస్తే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. ఎఫ్సీ కోసం వచ్చే బస్సులపై ముందు భాగంలో గుర్తించేలా స్టిక్కర్ అతికించి పరీక్షలకు తీసుకురావాలని సూచించారు. ఏ చిన్న లోపం ఉన్నా తిరస్కరించి అన్ని సౌకర్యాలు ఉన్న వాహనాలకే ఎఫ్సీలు ఇస్తున్నామన్నారు. ఏదేమైనా పిల్లల్ని స్కూల్ బస్సులు ఎక్కించే తల్లిదండ్రులు కూడా యాజమాన్యంతో ఈ విషయంపై మాట్లాడాల్సిందే. వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలు పిల్లల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే మరి.